రాజోలు ఎమ్మెల్యే రాపాకవర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారాయి. అధిష్టానం ఎంపీగా పోటీ చేయమని చెప్తోంది, దాని గురించి నేను ఆలోచిస్తాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. అధిష్టానం ఎంపీగా పోటీ చేయమంటోందని, పార్టీ ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు రాపాక. జగన్మోహన్ రెడ్డి గారు తీసిన నిర్ణయం కట్టుబడి ఉండాలని ఇవాళ నాకు కూడా మార్చుకుంది. తరగతిలో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తానని అంటే గడప గడప చేసాం, పార్టీ ఆదేశాలన్నీ పాటించాం, అన్ని కార్యక్రమాలు చేశాం. కానీ అన్న నువ్వు ఎంపీకి అయితే బాగుంటుంది, నువ్వు ఎంపీకి మా నాయకుడు ఏ మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటాం. ఆయన ఇక్కడ పోటీ చేసిన చేస్తాం, దాన్ని పార్లమెంట్ చేయమంటే పార్లమెంట్ ఎమ్మెల్యే చేస్తాం, లేదన్నా నువ్వు పార్టీ సేవ చేయమంటే దాన్ని కూడా సిద్ధంగా స్పందించారు. ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి అమలాపురం ఎంపీ టికెట్ ఇంకా ఎవరికి డిసైడ్ చేయలేదన్నారు. ఎంపీ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. రాబక కామెంట్స్ వ్యక్తిగతమని క్లారిటీ ఇచ్చారు మిథున్ రెడ్డి. ఓకే, హూ ఇస్ ద క్యాండిడేట్ ఫ్రమ్ అమలాపురం? అమలాపురం ఎమ్మెల్యే నా ఎంపీ ఎంపీ పార్టీ డిసైడ్ చేస్తారు. ఓకే, హూ ఇస్ ద క్యాండిడేట్ ఫ్రమ్ అమలాపురం? ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానన్న కామెంట్స్ పై వివరణ ఇచ్చారు రాపాక వరప్రసాద్. టికెట్ విషయంలో అధిష్టానం ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినా ఎంపీగా పోటీ చేయాలని చెప్పినా చేస్తానన్నారు. మరోసారి జగన్ సీఎం కావడమే తన అంతిమ లక్ష్యమన్నారు రాపాక. తన టికెట్ విషయానికి వచ్చేసరికి అధిష్టాన వర్గం ఎంపీ ఎంపీ టికెట్ అవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. కానీ నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, లేదా ఎంపీకి వెళ్ళమంటే ఎంపీకి వెళ్తాను. నాకు అంతిమంగా నా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం. మరోవైపు కోనసీమ జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు రోజు రోజుకు బయటపడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలోనే రాపాక తాను ఎంపీగా పోటీ చేస్తానడం మంత్రి విశ్వరూప్ ఎంపీకి మైక్ ఇవ్వకుండా అవమానించారని అమలాపురం ఎంపీ చింత అనురాధ వర్గం మండిపడుతోంది.